సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుని ఎల్లప్పుడూ ఎలా ఆరాధించాలి? దండము వలె సాష్టాంగ నమస్కారం చేసి గురువుకి కనుక నమస్కరించినట్లయితే మనసా వాచ కర్మణ ఆచరిస్తేనే సత్ఫలితాలు వస్తాయి. మనసా వాచ కర్మణ పూర్తి భక్తి విశ్వాసాలతో చెయ్యి. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రారంభంలో మనం చూసినట్లయితే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు ఎవరు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కలయికే గురువు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర. కాబట్టి గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు, గురువే సాక్షాత్ పరబ్రహ్మము. అటువంటి పరబ్రహ్మానికి మనం నమస్కరిస్తున్నాం. తస్మై శ్రీ గురవే నమః అంటున్నాం. చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసింది ఏంటంటే, ఒక్కసారి గురువు చుట్టూ మీరు ప్రదక్షిణ చేస్తే ఏకకాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రదక్షిణ చేసినంత ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది. కాబట్టి బాబాకు మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు, లేదు దత్త భగవానుడికి ప్రదక్షిణ చేసేటప్పుడు, లేదు మీ గురువులకు ప్రదక్షిణ చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ప్రదక్షిణ చేసినట్లయితే గొప్ప ఫలితాలు వస్తాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఏకకాలంలో మనం నమస్కరించినట్లే గురువుకి సేవ చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఏకకాలంలో సేవ చేసినంత ఫలితం అనేది వస్తుంది. కాబట్టి అటువంటి గురువుకి, మన గురువుకి, నా గురువుకి, సమర్థ సద్గురు సాయికి ప్రణమిల్లుతూ సాష్టాంగ నమస్కారం చేస్తూ, ఆ శంకర భగవానుడికి నమస్కారం చేస్తూ, విఘ్నేశ్వరుడికి నమస్కరిస్తూ, సర్వదేవతలను ప్రార్థిస్తూ మనం గురుగీతను ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా అధ్యాయం ప్రథమోధ్యాయంలో మొదటి శ్లోకాన్ని మనం ఇప్పుడు మనం చూద్దాం. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రాహ్మణే నమః. అచింత వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రాహ్మణే బ్రాహ్మణే నమః. ఇక్కడ బ్రహ్మణే బ్రహ్మణే నమః. సో బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు ఎవరు? ఎంత అద్భుతంగా వర్ణించబడిందో చూడండి. అచింత్య వ్యక్త రూపాయ, అచింత్య వ్యక్త రూపాయ అంటే చిత్తముచే చింతించనలవి కానట్టి వాడు. అంటే ఆయన్ని మనం చింతించలేము. అవ్యక్త అంటే ప్రకటము కానట్టి వాడు, అటువంటి రూపము కలిగినటువంటి వాడు. అంతేకాకుండా నిర్గుణాయ అంటే గుణాలకు అతీతుడు, ఆయన గుణాలకు అతీతమైనటువంటి వాడు. అంతేకాకుండా గుణాత్మనే మరల గుణస్వరూపుడైన వాడు. గుణాలంటే ఏవి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ గుణాలకు అతీతమైన వాడు మరల గుణాత్మనే గుణస్వరూపుడైన వాడు. ఆ గుణాలకు నిర్వచనం. అంతేకాకుండా సమస్త జగదాధారమూర్తయే, సర్వలోకాలకు ఆధారమూర్తి ఆయన. చూడండి, గురువు అనేవాడు ఎటువంటి వాడట? సమస్త లోకాలకు ఆధారం గురువే. కారణం ఇందాక మనం చెప్పుకున్నాం, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. కాబట్టి అటువంటి ఆధారభూతుడు,
ఆధార స్వరూపుడు బ్రాహ్మణే అంటే పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి పరమాత్ముడైనటువంటి ఆ గురువుకి నమః నమస్కరిస్తున్నాము అని మొదటి చరణం మొదటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం. అచింత్య వ్యక్తరూపాయ. కాబట్టి ఊహలకు అందడు, చిత్తమునకు దొరకడు, నిర్గుణాయ గుణాత్మని నిర్గుణుడు. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే నిర్గుణుడు, నిరాకారుడు, గుణాతీతుడు, మరల గుణాత్ముడు. అంటే గుణాలకు నిర్వచనం. సత్వగుణం అంటే ఎలా ఉంటుంది గురువుని చూసి నేర్చుకోవాలి. కారణం సత్వగుణ సంపన్నుడు అవుతాడు గురువు అనేవాడు. కాబట్టి సత్వ రజో గుణాలలో సత్వగుణాన్ని ఎలా పెంపొందించుకోవాలి, సాత్విక భావాలు ఎలా తెచ్చుకోవాలి, రజో గుణాన్ని తమో గుణాన్ని ఎలా నిగ్రహించుకోవాలి, ఎలా నియంత్రించాలి, ఇవన్నీ కూడా మనకి గురువు ద్వారా సుస్పష్టం అవుతాయి. అందుకే బాబా ఉన్నాడు చూడండి, సాయి సచ్చరిత్రుడు అద్భుతంగా సెలవిచ్చాడు. అని ఎంత బాగా చెప్పాడంటే శ్రద్ధ సహనం అన్నాడు. ఈ రెండింటిలోనే అంతరార్థాలు దాగి ఉన్నాయి. గురువు ఎప్పుడు లభిస్తాడు? పూర్ణమైన శ్రద్ధను కనపరిచినప్పుడు, పరిపూర్ణమైన సహనాన్ని కనిపించినప్పుడు, అలవాటు చేసుకున్నప్పుడు, నమ్మకం కలిగినప్పుడు, భక్తి విశ్వాసాలు పెరిగినప్పుడు మాత్రమే గురువు అనుగ్రహాన్ని, గురువును పొందటం అనేది జరుగుతుంది. అందుకే మొదటి ప్రారంభంలోనే ఎంత చక్కగా చెప్పారో చూడండి, అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మనే నమః. కాబట్టి సమస్త జగదాధారు, సమస్త జగాలు అని సమస్తానికి సృష్టికి ఆధారభూతుడు అని మనం చెప్పుకోవటం జరుగుతుంది. అందుకే బాబా సాయి సచ్చరిత్రలు మనం ప్రథమ అధ్యాయాలలో చూసినట్లయితే సృష్టి స్థితి లయకు కారకుడను నేనే ఎంత బాగా చెప్పాడు చూడండి. సృష్టి స్థితి లయలకు కారకుడను నేనే. అందుకే ఇక్కడ ప్రారంభంలో గురుగీతలు చెప్పబడింది అదే, అన్నిటికీ ఆధారము గురువే. అటువంటి ఆధారమైనటువంటి గురువుకు నమస్కరిస్తూ ప్రారంభిస్తున్నాం అని మొదటి గురుగీతలో ప్రథమ అధ్యాయంలో మనం 1వ శ్లోకాన్ని మనం చెప్పుకోవటం అనేది జరుగుతోంది. Shambho Mahadeva Shaugara Giri